తెల్ల వెంకట్రావు పొంగులేటి వర్గం మనిషి. ఈ మధ్యకాలంలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఉంది. నాకు తెలిసి ఆయన కూడా ఒక సీటు కూడా మళ్ళీ ఇందులోకి వచ్చే అవకాశాలే ఉన్నదని తెలుస్తుంది. 8వ తారీఖు శుక్రవారం ఏకాదశి రోజున పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ పార్టీ మారటం ఇప్పుడు అవసరం ఉందా లేదా, ఈ నెంబర్ గేమ్ అనేది మనకు మధ్యాహ్నం 3 తర్వాత తెలుస్తుంది అసలు ఎవరు ఎవరిని నెంబర్ గేమ్ లోకి తీసుకొస్తారు, ఎవరు ఎరినాలు తీసుకొచ్చి మాట. ఎందుకంటే ఈసారి ఇప్పటికి కూడా టీఆర్ఎస్ కి భారీ ఓటమి కింద కూడా చెప్పలేని పరిస్థితే ఉంది. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి. నిర్మల్లో ఎలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో పీఆర్పీ నుంచి 2009లో గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అమలు కమిటీ చైర్మన్గా పనిచేసి ఇటీవల కాలంలోనే ఆయన బీజేపీ పార్టీలో కలిసి బీజేపీలో బోడి కొట్టారు మహేశ్వర్ రెడ్డి. అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించారు. నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సో ఇది భారతీయ జనతా పార్టీకి తొలి విజయం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో 10 సీట్లలో లీడ్లో ఉంది. 10 సీట్లలో మొదటిగా బోణి కొట్టింది నిర్మల్ నియోజకవర్గంలో. కృష్ణ ఎట్లా చూడొచ్చు అంటే ఇక్కడ బీజేపీ నిర్మల్లో అది సొంతగా ఎలేటి మహేశ్వర్ రెడ్డి క్రెడిట్ అనుకోవచ్చా బీజేపీది అనుకోవచ్చు? 70% మహేశ్వర్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే మనం కాంగ్రెస్ లో ఉన్నా కూడా గెలిచి ఎక్కడున్నా గెలిచే వ్యక్తి మహేశ్వర్ రెడ్డికి ఆ జనంతో లూజ్ అధికారం అధికార పార్టీ వదులుకున్నట్టే లెక్క. వాస్తవానికి ఇప్పుడు మనం ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో పోయి 3 నెలల క్రితం పోయి ఎట్లా గెలిచిండ్రు, మహేశ్వర్ రెడ్డికి ఉండే ప్రజా పబ్లిక్ కాంట్రాక్ట్స్ అనేది కూడా అక్కడ క్లియర్ కట్ కనపడుతున్నాయి. మీకు అట్లాంటి బీజేపీది అదే వ్యవస్థే మీకు చాలా నియోజకవర్గాలు అట్లాంటి వ్యక్తులు గెలవాలి. మీకు అట్లాంటి ఈటల రాజేందరే గెలవాలి ఆ రకంగా. ఒకవేళ ఇది వేవ్ కింద బీజేపీ వేవ్ కింద చూస్తే కానీ అక్కడ చూడటానికి లేదు. మహేశ్వర్ రెడ్డి కష్టము, మహేశ్వర్ రెడ్డికి ఉండే ప్రజల కాంట్రాక్ట్స్ మాత్రము దానితోటి సింబల్ ఒకటి బాగా పనిచేసినట్లు లెక్క. రైట్, ఇంకొకటి ఇక్కడ మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సిట్టింగ్లు మార్చినటువంటి వేములవాడ గాని ఖానాపూర్ గాని వైరా గాని ఇక్కడ చాలా చోట్ల సిట్టింగ్లు మార్చినటువంటి 7 స్థానాల్లో దాదాపు 4-5 స్థానాలు బీఆర్ఎస్ కోల్పోయింది. అంటే అసలు సిట్టింగ్లు ఈ ఏడుగురు మార్చడం కాదు, 30 మందిని పైగా మార్చాలని కేటీఆర్ గారే కేసీఆర్ గారితో పంచాయతీ పెట్టినట్లుగా మనం వార్తలు చూసినాం. వీళ్ళందరినీ మార్చకపోతే మనం మునిగిపోతామని కూడా కేటీఆర్ గారు చాలా అంతర్గత సమావేశాలు